సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సోషల్ మీడియాలో అలా మెసేజ్లు ఏంటి తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు దరిద్రుడు చెప్పిన మెసేజ్లు వైఎస్ఆర్ సోషల్ మీడియా, అఫీషియల్ వైఎస్ఆర్ సోషల్ మీడియా. కండోమ్స్ కావాలంటే రవి రామకృష్ణారావుకి ఫోన్ చేయండి. ఇంకొకటి పెడతాడు, ఒక బిగ్గు బొమ్మ. బిగ్గు కావాలంటే రవి రామకృష్ణారావుకి ఫోన్ చేయండి. ఇద్దిరా మీరు చేసేది మీ సోషల్ మీడియాలో కరోనాతో ప్రజలు చస్తా ఉంటే ఇంట్లో కూర్చుంటాడు ఆ ముఖ్యమంత్రి. ఇటువంటి మెసేజ్లు, కండో మెసేజ్లు ఇమ్మంటాడు రా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా, వెధవల్లారా? ఆ పరిమాణం వెధ పెట్టమంటే మీకు ఇంక వేరే పని లేదురా. తొక్కల రెడ్లు అంటే పేరు చూరాదు పెట్టుకున్నారు కొంతమంది దరిద్రులు, అందుకే చెప్తున్నా. ఇంకో పని లేదు, నాకు ఒక డజన్ కండోమ్స్ కావాలి రాజు. ఏంటరా మీ సంస్కారం? ఎవరికి పుట్టారా మీరు? ఎందుకు పుట్టారా మీరు? కండోమ్స్ అడుగుతారా? నా కొడకల్లారా ఫోన్ చేసి బుద్ధుందరా? మిమ్మల్ని కండోమ్స్ అడగమని చెప్పిన ఆ దరిద్రుడికి బుద్ధుందా? ఆ దరిద్రుడిని ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధుందా? ప్రజల ప్రాణాలు పోతా ఉంటే కండోమ్స్ కావాలరా నా కొడకల్లారా? మీకు కండోమ్స్ కావాలరా మీకు? రే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు ఆ యదవులకి, ఆపు నీ పనికి మాలిన చేష్టలు. రా కావాలంటే సాయంత్రం టీవీకి రా, స్టెల్ ఐల్ ప్రూవ్ నీ సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియాని పైన రాసున్న వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నువ్వు పెట్టించి మెసేజ్లు ఇవిరా దరిద్రుడా. యు రిజైన్ టు ద జాబ్, అదర్వైజ్ మై డియర్ చీఫ్ మినిస్టర్ రిమూవ్ దట్ బగర్ ఫ్రమ్ ద పోస్ట్. ఈజ్ అన్ఫిట్ టు బి దేర్ ఇన్ దట్ పోస్ట్. తప్పు చేస్తున్నావు జగన్ రెడ్డి, తప్పు చేస్తున్నావు. మళ్ళీ నిన్ను జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి అనకూడదు అంట. ఏమనాలి, ఏమనాలి? ఆత్మవిమర్శ చేసుకో. నీకు ఆత్మ అంటూ ఉంటే ఈ దరిద్రుని తీసే అక్కడ సోషల్ మీడియాలో కండోముల కోసం అప్లికేషన్ పెట్టమన్న ఈ దరిద్రుడు ఈజ్ నాట్ ఫిట్ టు బి ఇన్ దట్ రెస్పెక్టబుల్ పోస్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. రిమూవ్ దట్ ఫెలో ఇమీడియట్లీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బై ఈవినింగ్. నువ్వు మంచోడు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఈ దరిద్రుని పక్కన పెట్టు. దొంగ కేసులు పెడతారా ఏంటి? సరే చెప్పా నేను, ఈ దరిద్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సుమారు 1000 మంది రెడ్లతో నాకు మెసేజ్ పెట్టిస్తే నాకు ఎక్కడో ఖాళీ. ఏంట్రా అంతమంది విశిష్ట పురుషులు ఉన్నారని కూడా చెప్పా. ఇప్పుడున్న వ్యక్తుల్లో, ఇప్పుడున్న రెడ్లో గొప్పవారి పేర్లు చెప్పా. జీవి కృష్ణారెడ్డి గారి పేరు చెప్పాను, మా సుబ్రహ్మరెడ్డి గారి పేరు చెప్పాను, అపోలో ప్రతాపరెడ్డి పేరు చెప్పాను, మా హెట్లో పార్థారథి రెడ్డి పేరు చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు. హూ ఆర్ డూయింగ్ గుడ్ సర్వీస్ అండ్ హూ ఆర్ హావింగ్ దట్ క్యారెక్టర్, హూ ఆర్ హావింగ్ దట్ రెస్పెక్ట్ అండ్ హూ ఆర్ హూ గివ్ రెస్పెక్ట్ టు ద టైటిల్. కొంతమంది, కొద్దిమంది లంగానా కొడుకుల గురించి నేను మాట్లాడితే ఏది? నాకు మెసేజ్ ఇచ్చిన వాళ్ళని విమర్శించే హక్కు నాకు లేదా? సజ్జల రామకృష్ణ, ఓ రెడ్డి నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, ఓకే సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ పోకిరిలో ప్రకాష్ రాజు గారిలాగా గిల్లితే గిల్లించుకోవాలరా, గిల్లితే గిల్లించుకోవాలరా, మా వాయిస్ వినిపించకూడదా? ఏమన్నా నేను ఆపండిరా ఎదవ చెత్త అన్నా. స్పెసిఫిక్గా ఇలాంటి దుర్మార్గపు మెసేజ్లు పెట్టే రెడ్ల గురించే నేను మాట్లాడా. పైగా రెడ్డి కులం కాదమ్మా, కులం మధ్యన చిచ్చు అంటారు. ఎవరా రెడ్లు? ఎక్కడుందిరా కులం? ఇట్స్ ఓన్లీ ఏ టైటిల్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్. ఆ టైటిల్ పట్టుకుని మీ అంతటి మీరు కులం అని వేసుకుని నీ బాబు సర్టిఫికేట్ చూపెట్టు, నీ అమ్మ సర్టిఫికేట్ చూపెట్టు, ఏమని ఉంటుంది? కాపు అనే ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చి మీరు రెడ్లు 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 అని రాసుకున్నది మాత్రమే నీ తల్లి కులం, నీ తండ్రి కులం, కారి కులం నీకెలా వచ్చిందిరా రెడ్డి? రాజశేఖర్ రెడ్డి క్యాస్ట్ సర్టిఫికేట్లో కాపు అని ఉంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎలా అవుతాడు రా?